అమ్మ కడుపులో నెత్తి పెడుతున్నా కర్ణించుండి గెలిపించుండి మార్పు కావాలి. అబ్బా సర్ఫు కుర్ఫు కాదమ్మా, మార్పు కావాలి, నన్ను గెలిపియాలి. మీతో ఉంటా ఈడ కూసోమన్నా కూసో, వద్దు నన్ను గెలిపించే రాకనే బోను. అలాగ రెండు ఫాలు ఇచ్చారు, నాకు ఒక్క ఫాలే అవకాశం ఇవ్వండి. రోజు అన్నం తింటి మీ ఒక్క నాడు గడ్డి తినమంటావు బిడ్డ. అయ్యో మిమ్మల్ని గడ్డి తినమంటలేను, నన్ను గడ్డి నెక్కిపిండి ఒక్క ఫార అధికారం ఇయండి. మోసాలు స్కామ్లు ఎట్లా చేయాలనో చూపెడతా. అందుకే కదా మార్పు రావాలి, మోకాలు గుర్తు ఫార్టి రావాలి అని పాటలు కూడా ఇచ్చినాం కదా. ఒక్క ఛాన్స్ ప్లీజ్. మేము 11 సార్లు ఇచ్చినాము, అప్పుడు ఏం చేసారు బిడ్డ మీరు? అప్పుడు ఏం చేయలేదనే కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వమనేది. ఒక్క ఫారి ఛాన్స్ ఇచ్చి చూడండి, 5 ఏళ్ళ దాకా కనబడితే ఒట్టు. మేము కూడా మీరు కనబడద్ది అనుకుంటున్నాం బిడ్డ. ఏందిరా ఈ ముసల్ది అంతా ఉల్టా పాలుతున్నది, వీళ్ళంతా సర్కారు వాళ్ళదికే డిసైడ్ అయినట్టు. నాన్నా మీకు దండం పెడతాం, మీ కాలు పట్టుకుంటాం, కానీ ఒక్క ఫారి నీ కన్న కొడుకులేక అనుకో. అరే జర్రంతా నన్న సిగ్గున్నదారా నీకు, ఇవాళ నువ్వు వచ్చి నన్ను కొడుకులెక్క అనుకోమంటున్నావా? మరి ఆ యాళ్ళ రాష్ట్రాన్ని ఇవ్వకుండా తిప్పించుకొని వేల మంది తల్లుల కడుపుకోత పెట్టారు, అది యాదమర్చనం అనుకుంటున్నావా? నువ్వేమేమన్నావు? బలిదేవత బలిదేయం ఇవన్నీ మాటలు అన్నావు, అవి మేము యాదమర్చనం అనుకుంటున్నావా? అవు బలిదేవత అంటాం, నల్లి దేవత అంటాం, ఫెడితే ఫెల్లి కొడతాం లేకుంటే సాగు కొడతాం. నీకెందుకు, ఇచ్చిందే మేము కదా, ఇచ్చినప్పుడు నేను లేకుండా వచ్చింది అందులోకే కదా. ఏంద్రా మీరు ఇచ్చేది, ఇచ్చినాం ఇచ్చినాం అని ఇంకోసారి మాట మాట్లాడితే మీ మోకాళ్ళ చిప్పలు ఇరుగుతాయేమనుకుంటారు? మా గుర్తు మీద కొడతావులే, మీ రెన్నాన తిట్టుకోండి, తిడితే గాలికే పోతుంది, తింటే లోనికి పోతుంది. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇయండి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారా? రైతులకు రైతు భరోసా ఇస్తాం. కొత్తగా చెప్పు, 500కే గాసు బుద్ధి ఇస్తాం. మా సర్కార్ 400కే ఇస్తుంది. మీ అసంటి ఆడోళ్లకు 2500 ఇస్తాం. మా అసంటి ఆడోళ్లకు 3000 ఇచ్చే సర్కారు ఉంది మా తాన. మేము ముసలలకు ఆసరా పింఛన్లు 4000 ఇస్తాం. అయ్యో మాకు 5000 ఇచ్చే సర్కారు ఉంది. మేము వ్యవసాయానికి 3 నుంచి 5 గంటల కరెంటు ఉచితంగా ఇస్తాం. అరే ఓ డీకే బాస్, ఈడ 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే సర్కార్ దానికి వచ్చి మేము 5 గంటలు ఇస్తామని చెప్తావేంద్రా? మా మేనిఫెస్టోలోనే ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది, ఫండ్రా కరప్షన్ చేసుకొని వస్తామండి. 3 తారీఖు దాకా ఛాన్స్ ఉన్నది ఇంకా. చూస్తున్నారు కదా ఇలా మాటలు ఎట్లున్నాయో, ఆయన మనకు పొట్టకు పెట్టే సర్కార్ ఉండంగా ఇట్లా మన పొట్టగొట్టటోళ్ళు మనకు అవసరమా? ఒక ఛాన్స్ తీసుకొని ట్రై చేస్తేందుకు అదే మన బట్టల షాపింగా? మన బతుకులు మన భవిష్యత్తు ఇట్లా జర్రంత అటీటైనా మనం అందరం ఆగమవుతాం. అటెంక ఎంతొరినా ఏం ఫాయిదా ఉండదు, ఒక్క ఛాన్స్ అన్న వాళ్ళ చెయ్యికి మనం పవరిస్తే అటెంక మనకే పెద్ద మొండి చేయి చూపిస్తారు. అందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నా, మనల్ని కార్లో పోయేటట్టు చేసేటోళ్ళు మనకు కావాలి, కానీ కార్ షీకట్లకు దోసేసే బేకారుగాలు మనకెందుకు? అందరికి నమస్తే. ఇవాళ మనతోని ఎన్నో స్కాములు చేసి దొంగతనం కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకు వచ్చిన మోకాలు గుర్తు పార్టీ అధినేత మనతోనున్నారు. వాళ్ళు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారు కదా, మరి ఆ మాటల నిజమెంత అబద్ధమెంత ఆయన మాటలని అడిగి తెలుసుకుందామని. అందుకోసమే ఇవాళ ఈ నిజం మిషన్, అదే లై డిటెక్టర్ మిషన్ తీసుకొచ్చిన మనం ఒక్కొక్క హామీ ఒక్కొక్క మాట అడుగుదాం, ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఈ మిషన్ నిజంగా చెప్తుందా? అది నిజమే చెప్తుంది, మీరు కూడా నిజం చెప్పాలి. అయితే ఇండియా లెవెల్లో నా అంత అందగాడు ఎవరు లేరు, యావరేజ్ కూడా లేరు. నేను మీకు ముందుగానే చెప్తున్నా, మా మిషన్ నిజమే చెప్తుంది, మీరు మాత్రం అస్సలు అబద్ధం చెప్పొద్దు, సరేనా? నిజాలే చెప్పాలి. అన్ని నిజాలే చెప్పాలంటే మా మోకాలు గుర్తు ఫాటోలు ఫెయిల్ అవుతారేమో. అదేంటి, మీరు నిజం చెప్తే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? అంటే నిజాలు చెప్పుడు మా ఫాల్తీ సిద్ధాంతాలకు విరుద్ధం. చూసినావా, మిషన్ నిజం చెప్తుంది, పనిచేస్తుంది పనిచేస్తుంది. ఇక చూడరి, ఇవాళ మీరు ఆ సిద్ధాంతాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎటు పడితే అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు కదా, అవి నిజంగా అమలు అయ్యేటేనా? అమలు చేస్తాం, అందుకోసానికే గ్యారంటీ కార్డులు కూడా ఇస్తున్నాం. మిషన్ అరుస్తుంది, నిజం చెప్పురి. అమలు చేస్తాం, కొన్న అమలు చేస్తాం. మళ్ళీ అరుస్తుంది మిషన్. నీ అమ్మ తొక్కుతా చూడు. అంటే ఏం అమలు చేయం, కానీ గెలిచేటందుకే అట్లా అబద్ధాలు చెప్తున్నాం. ఇప్పుడు మీరు తులం బంగారం స్కూటీ 100,000 రూపాయలు ఇవన్నీ ఇస్తామని అంటున్నారు కదా, మరి పైసలు ఎక్కడికి చేస్తారు? మేము బండ్లు తయారు చేసే సంపద సృష్టిస్తాం. మిషన్ నొరుతుంది, నిజం చెప్పండి. ఎట్లాగైనా చేసి తిఫల వాడిస్తాం. మళ్ళీ మిషన్ అరుస్తుంది. ఒక్క నిమిషం ఆగు, ఆలోచించుకొని చెప్పండి, టైం ఇస్తున్నా. అయితే 10 రూపాయలు నుఫ్ఫు ప్యాకెట్ ను 50 రూపాయలు చేస్తాం, 100 రూపాయలున్న పెట్రోల్ రేట్ ను
200 చేస్తాం అట్లా ఎక్కువ పన్ను లేసి ఆలయాలకే కడతాం చూస్తారు కదా మా మిషన్ మీతో ఎట్లా నిజం చెప్పిస్తుందో ఇప్పుడు దీనికన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి దీనికి చెప్తా ఇది గంటే ఇది కాదు నేను నెక్స్ట్ అడగబోయే ప్రశ్న అయితే మోకాలు గుర్తు ఫాటికు నేను ఫర్తినిదినంట నువ్వు నాకు నిజం మిషన్ పెట్టి లై డిటెక్టర్ పెట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ నిజమా నిజమా అని అడుగుతుంటే అదంతా మొత్తుకుంటుంటే అన్ని అవాదాలే అని చెప్తుంది ఆ మిషన్ నువ్వెందుకు అట్లా అవుతున్నావు ఆ మోకాలు గుర్తు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అలా అయ్యేటిగా పోయేటిగా అని అలా పార్టీ లీడర్లు నమ్ముతలేరు ఇక జనాలు అయితే వాళ్ళు వస్తే అమ్మో మళ్ళా మాకు పాత రోజులు వస్తే నీళ్ళక్కనే భయపడుతున్నారా మరి సోషల్ మీడియా మేంటి అక్క అట్లా అంటున్నా దాంట్లో అలాదేం పోయిందిరా వాళ్ళని అడిగినాం అనుకో పగోన్ జాతకం ఏంటంటే తెల్లారి మరణం అని చెప్తారు గా మాటలు పట్టించుకుంటావారా పనులు ఇవ్వడానికి అవసరం లేదు మనకు పదవులు వస్తే చాలు నమస్తే కానీ ఇక్కడ చూడు అయితే అదే విధంగా సమాజంలో ఎటువంటి బుద్ధు నాదా ఇంత నాన్న నిన్ను తంటేనే చక్కగా అవుతావు అయితే ప్రజలారా ఎవరికి క్రమశిక్షణ లేదో మీరు గమనించుకోవాలి అదే నీకు చెప్తే అర్థం కాదా నీకు పనులు తిన నీకు వస్తారా బుద్ధి లేని మనుషులు బుద్ధి లేని సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది ఈ అల్ల మనం ఎంత పద్ధతిగా ఉన్నా కూడా దాన్ని పట్టించుకుంటలే దావే నువ్వు అయితే ఇంకెవరైనా ఉన్నారా కలిసేటోళ్ళు సంఘంలో అరే అందులో దిగవే సీసీ కెమెరా ఉన్నాయి అందులో దిగు షాట్ల తౌడు వచ్చినట్టు అయిపోతుంది మనం సొసైటీ చెప్తే అర్థం కాదు పడతారు మనిషివేనా అసలు నువ్వు ఏమన్నా పెద్ద సిపాయి అనుకుంటున్నావు పోరాని ఎట్లా పడితే ఎట్లా అంటున్నావు నేను ఫగర్ల లేను కాబట్టి చెంఫల మీద పంచి లేస్తున్నా అదే ఫగర్లు ఉంటే పవర్ లైన్ కరెంట్ వైర్ల మీద వారేసి సబ్బు సోడా లేకుండా ఉతికి పారేస్తుంది నువ్వేం ప్రెసిడెంట్ అయ్యా ఏమో ఏంటున్నా వెనక ముగ్గుడ ఇవ్వకుండా అంటున్నావు నేనున్న సంఘంలో ఫైటింగ్ ఎక్కువ అయితే నాయస్ ఉంటాడు అయితేనే బాగా ఉతుకుతాడు అని ఊర్లు ఎంత మంది ఉన్నా అలా కాదని నన్ను పెట్టిండ్రు ఉత్త ప్రెసిడెంట్ కే ఏమో అమెరికా ప్రెసిడెంట్ లెక్క ఫీల్ అయ్యి గిట్ల కొట్ట పడుతుంది ఇక ఆయనతో పుసుకునేదన్న పెద్ద కొలువిస్తే మా అమ్మని దగ్గరికి కూడా రానిచ్చేటట్లేవు కదా ఆయన ఒక పారాగు నీ సంగతి ఏమయ్యా గా సూట్ కేస్ వీడియో ఉన్నదా అయ్యా నా వీడియో నాకు చూపిస్తా ఏ ఫండిరా వేరే తన మీటింగ్ పెట్టుకుందాం ఫండి అట్లా భయపడాలి చూసిరు కదా నువ్వు అందుకే అంటారు కుట్టెటోని కుడి చేయి కింద సీదటోని ఎడమ చేయి కింద ఉండద్దని మన పెద్దోళ్ళు ఉత్తానే అనలే ఇసుంటోళ్ళని చూసి అని ఉంటారు రాజకీయాలలో గిసొంటి కండవలు కప్పుకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు అయినా సరే మీరు ఏమి యాద పెట్టుకోవాలి మనం నన్ను కడుపులో పెట్టి చూసుకునేదేవలు ఇట్లా కాళ్ళతో తన్నేదేవలు ఇవన్నీ చూసి గుర్తు పెట్టుకొని మీరు ఓటేయాలి ఏమంటున్నాం అందరికి నమస్తే సతి గారు నమస్తే నమస్తే వ్యాంకర్ గారు ఏంది నెత్తి కింద పెట్టుకునేది మెత్తరా బిత్తిరన్న లేపిండు గత్తరా దొంగ కోళ్ళు పట్టుకున్నట్లా అన్ననే మోడల్ కేసులు మా అన్నకు మెడల్ ఏంది కేసులు మీకు మెడల్ అంతే కదా మరి ఇప్పుడు ఊర్లో నేను కోళ్ళ నెత్తుకపోయినప్పుడు ఒట్టి కోడి కాదు అది గుడ్ల మీద కోడి నెత్తుకపోయినప్పుడు ఒక మోడల్ ఇచ్చిండ్రు సంఘంలో షరీక్ అయినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు మళ్ళీ ఇంకో సంఘంలో పోయి తిట్టినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు మళ్ళా మొత్తం సంఘాలను త్యాగం చేసి ఇప్పుడు ఫర్జెంట్ అయినందుకు ఈ మెడల్ ఇచ్చిండ్రు అది అన్నారు మీరు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అయినా సరే మేము ఇచ్చేస్తాం అది చేస్తామని మళ్ళీ పబ్లిక్ ఇంత నమ్మకంగా ఎట్లా చెప్పగలుగుతారు మీరు దానికి నేనే మోడల్ అందుకే కదా మెడల్ ఇచ్చి మెచ్చుకున్నారు ఫర్జెంట్ పదవి ఇచ్చిండ్రు అంటే సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని ముఠా మేస్త్రీని చేస్తే మీరు ఏం చేస్తారు యాక్చువల్ ఇది గుడ్ క్వశ్చన్ అంతకు ముందు నేనున్న సంఘంలో మా గురువు గారే నాకు ఇన్స్పిరేషన్ ఆయన భూములను ప్రాజెక్టుల పేరుతో ఇంకో పని పేరుతో మాయం ఎట్లా చేయాలనో నేను చూసి నేర్చుకున్నా ఇప్పుడు నేను కూడా రాణికొండ భూములను మాయం చేసి పడేస్తాను ఇప్పుడు ఉన్న వాళ్ళేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నారు
మీరేమో 3 గంటలే చాలు అంటున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతదంటారు ఇప్పుడు మా ఢిల్లీ ఫాల్టీ ఓనర్ల ఫెయిల్ర్ అన్ని 3 అక్షరాలే ఉన్నాయి అందుకే 3 మా లక్కీ నంబర్ 3 అంట అని చెప్తున్నాం స్టాండర్డ్ గా 3 గంటలు ఇడిచిపెడితే ఏమవుతదంటే ఒక టీవీ 10 గంటలు నడుస్తది ఫదాస్ ఫర్ మోటార్ 3 గంటలు ఇచ్చినా కూడా 10 గంటలు నడుస్తది అందుకు మేము లక్కీ నంబర్లో 3 అన్నం ఢిల్లీ ఓనర్లు అంటే ఒకప్పుడు బలిదేవత దయ్యం అందిటిరు ఆలేనా ఎట్లయితే కచ్చకాయలు పోయి ఫన్లు అయితాయో ఎండకాలం పోయి వానకాలం ఎట్లయితదో ఇట్లా మనం ఉన్న సంఘాన్ని బట్టి మాటలు మారుతాయి కదా మీ దగ్గర శానా శకలు ఉన్నాయండి మా దగ్గర ఇస్కీములు ఉన్నాయి అమ్మో ఏంటి అవి ఇల్లు ఏముంటాయి అంటే 90 ఏళ్లు దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అట్లనే బడి పిల్లగాళ్ళకు వారానికి 2 రోజులు ఇస్కూల్ ఉంటుంది పిల్లగాళ్ళకు 2 రోజులే ఇస్కూలా మరి మిగిలిన రోజులు ఏం చేస్తారు వాళ్ళు అంటే అంతకు ముందు ఇప్పుడు ఎవరికైతే 90 ఏళ్లు దాటిన వాళ్ళకు విద్య చెప్పిస్తున్నాం కదా వాళ్ళు చదువుకుంటున్నారు మిగిలిన 2 రోజుల్లో పిల్లలకు సర్ఫీస్ బడిఫోరగాళ్ళకేమో చాక్లెట్లు బల్ఫాలకు ఫించిన్లు ఇస్తాము 90 ఏళ్ళు దాటిన వృద్ధులకు మేము అందరికీ ఉద్యోగాలు నౌకర్లు ఇస్తాము అలాగే 10 ఏళ్ళే చేసేది ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ డబ్బును అయిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళకు నౌకర్లు దొరుకుతాయి ఈ నౌకర్లు కూడా మా సంఘం ఏడేడైతే రాష్ట్రాలను వెళ్తున్నదో మా ఇక్కడ నుంచి వాళ్ళందరి నాడ జోలి జీతం ఇడికెళ్ళేయడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇదేంటయ్యా ఇది ఇది నేను ఏడజూలే ఇక అందరి దయవాళ్ళ బైపాస్ మిస్టేక్ల మేము పవర్లకు వచ్చిన ఎంబటే పవర్ కటింగ్ పెడతాం అట్లనే రైతన్నలు ఓల్డ్ ఈజ్ రోల్డ్ అన్నట్టు సీకట్ల పొలాల కాడికి దోల్తాం అట్లనే పోరగాళ్ళు ఎవరైతే నౌకరీ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళందరికీ డజన్ 20 డజన్ 30 సిమ్ కావాలి ఎవరి కావాలి 30 రూపాయ కిలో అనేటువంటి నౌకర్లు కూడా కల్పిస్తాం ఇవన్నీ చేస్తాం మేము పవర్లకు రాగానే థ్యాంక్ యూ సత్య గారు చూస్తున్నారు కదా ఇంటర్వ్యూలు ఓట్లు అనగానే మాటలు ఎట్లా కోటలు దాటుతున్నాయో మీరు అన్ని గమనించాలి 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేదు ఇక ఇప్పుడు ఏదో ఛాన్స్ ఇస్తే ఏదో చేస్తారట ఇసోంటి మీరు నమ్మద్దు ఒకసారి ఆలోచించుర్రి ఈ 10 ఏళ్లలో ఒక్కొక్కళ్ళకి తోవే ఎట్లా దొరికింది తెలంగాణ ఎట్లా ముంగడిపోయింది ఇవన్నీ మీరు యాద పెట్టుకోవాలి మంచిగా యాద పెట్టుకుని ఓటును మంచి వినియోగించుకోవాలి కెమెరాలు బంద్ పెట్టుండి మా శాన్ శాన మాట్లాడుతున్నది నువ్వు ఎవరి తరఫు నుంచి వచ్చినావు నువ్వు ఇంతకు జనాల తరఫు నుంచి ఒక మైక్ లేకుండా వచ్చి మాట్లాడించి ఏమనుకుంటారు అయితే ఇలా మనం ఒక ముఖ్యమైన ముచ్చట మాట్లాడబోతున్నాం ఒక పార్టీ ఉంది దాంట్లో డజన్ కు మంది లీడర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైన పదవి కోసమే కొట్లాడుతున్నారు మరి ఆ ఒక్క పదవి కోసం ఇంతమంది ఎందుకు కొట్లాడుతున్నారు ఏందా ముచ్చట అని అరుచుకుందాం అయితే ఇవాళ మనతోనున్నారు రాజకీయాలకు బూతులతోని వన్నెదేస్తున్న నాయకుడు ఆయన మరి ఆయన అడిగి తెలుసుకుందాం దీని వెనకాల కథ ఏందో నమస్కారం అండి అయితే ఆ ముఖ్యమైన ముచ్చట మాట్లాడే ముందు మీకు ఒక సూటి ప్రశ్న మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి నిన్నగాక మొన్న ఆ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళా ఆ ముఖ్య పదవి కోసం మీరెందుకు పోటీ పడుతున్నారు అసలు మీరు ఒకటి యాది పెట్టుకోవాలి నేనెప్పుడు ముఖ్య నేత అయితాను నేను అనలే నా అనుమానాలు కోరుకుంటా ఏమో సార్ నాకు అది అభిమానం లేక అనిపిస్తలేదు మీరే బలవంత వేడుతురేమో అనిపిస్తుంది నా పేరే బలవంతు నా వంతుకు ఏదోస్తే తీసుకోవాలి కదా నిజంగా ముఖ్య నేత అయ్యేది ఉంటే అయితేనేమో అట్లాగా సార్ మరి మీకన్నా ముందు నుంచి ఆ పదవి కోసం మీ పార్టీలో బిస్తర్లేసుకొని ఎప్పటి సంద వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళంతని కాదని మీకెందుకు ఇవ్వాలి సీ ఒక కథ చెప్తానండి ఒక ఇంటికి ఒక ఫాలేరు 20 ఏళ్ల సన్ని ఫన్ చేస్తున్నారు అప్పుడప్పుడే ఫెయిల్ అయినా కొత్తగా అల్లుడు వచ్చింది ఇల్లరికం ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద ఎవరైతారు ఇల్లరికం వచ్చిన అల్లుడు అవుతారా ఫాలేరు పోయి పెద్ద అయితానంటే నడుస్తారా ఇది కూడా అంతే అవ్వా అంటే మీ పార్టీ లీడర్లను మీరు పాలేరులు అంటున్నారా పాలేరు పాలకుర్తి కాదు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఊతుల ఫాలోయింగ్ అట్లా అనుకుంటారు మీరు మరి మొన్నటిదాకా అదే యూ స్టూడెంట్లని వాళ్ళు తాగుబోతులు అది ఇదని తిట్టారు కదా నేను మంచినీళ్ళు ఎక్కువ తాగుతారు అన్న దాంట్లో వాళ్ళు ఏం చేసారు ఆ ఏఐఓ బిఐఓ దాంట్లో మార్చి కుత్కే మార్చి సఫ్ను ఆదాయం లెక్క పెట్టింది ఇప్పుడు పెద్ద పెద్ద నాకన్నా ముఖ్య నేతల్నే మారుస్తున్నారు పాటలు చూసిరుగా కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది వెలుతురు కాదు చీకటి కాదు అని మారుస్తున్నారు అంటే బలవంత్ గారు మొత్తం మీద ఆ ముఖ్య పదవి మీకే వస్తుంది అనుకుంటున్నారు అంతేనా నల్గొండలు కమ్మమౌలు ఆడడం పడకపోతే నేనే అవుతా థ్యాంక్ యూ బలవంత్ గారు ఇంకా మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు కొత్తగా ఏం చేయం పథకాలైనా పాటలైనా డబ్లింగ్ కొడతాం మేము అరే మొన్న ఒక పాట వచ్చింది కదా అది గుర్తులా గుర్తుంచుకో ఆ గుర్తు కాడ మన గుర్తు పెట్టి ఇడవండి అంతకు తప్ప ఏం చేయలేదు అయితే మనతో కోటిరెడ్డి గారు ఇక ఆయన కూడా నాకే ముఖ్య పదవి వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట ఆయన అడుగుదాం మీకే వస్తాయని మీరు ఎట్లా అనుకుంటారు అసలు మేము ఇచ్చేదాన్ని బట్టి మాకు వచ్చేది ఉంటుంది జనం నేను ముఖ్య నేత కావాలని కోరుకుంటున్నారు దాని కూడా ఇవ్వకపోతే ఏం చేయాలో మా దగ్గర ప్లాన్ ఉంది అయితే అట్లనే నాకు కూడా ముఖ్యమైన పదవి ఇస్తారని చెప్పేసి మన ముత్యం సార్ కూడా బాగా వెయిట్ చేస్తున్నాడు మరి ఆ సార్ని కూడా పిలిచి కథ ఎంతో అడుగుదాం ఎవరిని ముత్యాలు కలిసిన రత్నాలు కలిసిన ఎలాగో ఉన్న ప్రజలంతా నా దగ్గర ఉన్నారు నా వెనుకనే ఉన్నారు
నమస్తే ముచ్చేం సార్, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారట, ఏంది ముచ్చట? బరాబర్ సీల్డ్ కవర్ లో నా నేమ్ వస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నా. మరి అట్లయితే మిమ్మల్ని మీ పార్టీకి ప్రెసిడెంట్ అయితేనే మీరు పడావ్ చేసింది ఏం లేదు, ఇట్లా ముఖ్య పదవి ఇస్తే మీరు చేసేది ఏముంది అని అంటున్నారు జనాలు. ఉత్తగేం లేదు, నేను నా పార్టీలకు వెళ్ళి అవతల పార్టీలకు చాలా మందిని పంపించి నాకు వ్యతిరేకత లేకుండా చేసి ఇప్పుడు రాష్ట్రానికి కెప్టెన్ కూడా నేనే. ఇక మరి మన పడమర ప్రకాశ్ గారు కూడా నేనే ముఖ్య నేత అయితా అంటున్నాడు. మా నేను ఇప్పుడే అయితానులేనమ్మా, 10 ఏళ్ల తర్వాత అయితాను. ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను గ్యారంటీ ముఖ్య నేతను అయితాని నా మనసులో నా మాట చెప్తున్నా. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉందని 10 ఏళ్ల తర్వాత కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకున్నారా? మా పాలసీ అంతా సీల్డ్ కవర్ పాలసీ, ఢిల్లీకి మేము కట్టపలము, మేము కప్పం గట్టైనా సాధించుకుంటాం. ఇక పెద్దలు కూడా మనతోనే ఉన్నారు సార్, మీరేమంటారు? మీకే ముఖ్య పదవి పక్కా అంటారా? చూడమ్మా, ప్రధానంగా పదవులు అనేటువంటివి మనం వెతుక్కుంటూ వెళ్తే రాదు, అవే మనని వెతుక్కుంటూ వస్తాయి. ప్రజలకంతా తెలుసు ప్రజాస్వామికంగా ఈ ప్రజానాయకుడు ఎవరని. అట్లెట్లా పదవి వస్తా సార్? విత్ పిన్ కోడా వితౌట్ పిన్ కోడా? ఇప్పుడు ప్రోమో కోడ్ అయినా బార్ కోడ్ అయినా ప్రజలు కోట్ల మంది చూస్తున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరి ఎంబడి ఉండాలనేది ఖచ్చితంగా వాళ్ళకు తెలిసి నిర్ణయం నేను తీసుకుంటాను. ఇప్పటిదాకా ఒకే పార్టీకి చెందిన లీడర్లంతా ఆ ముఖ్య పదవి నాకే నాకే నాకని ఎట్లా మొత్తుకుంటున్నారో, అయితే ఇటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతోని అమంత తాత ఉన్నాడు. తాత నమస్తే. నమస్తే. గానీ అందరినీ కలిసి వచ్చినాక వచ్చినావమ్మా, నీ యాంకరింగ్ ఏజ్ ఎంత? నేను ఓడిపోయిన ఏజ్ ఎంత కాదు. సరే సరే, తప్పైంది. సరే గానీ మరి మీ వాళ్ళంతా నాకే ముఖ్య పదవి నాకే ముఖ్య పదవి అంటున్నారు, ఏమంటారు మీరు? ముందుగా ఒక దగ్గర మెంబర్ గా గెలిచిరమ్మంటున్నాను, వచ్చినాక అప్పుడు ముఖ్య నేత అవుతారు. గాని అందరు కలల పోలేలు తింటున్నట్టు, కదులు తెరిచి నిద్రపోతున్నట్టు చేస్తున్నారు. అది కాదు తాత, ఇప్పుడు క్యాడర్ అంతా బలవంతన్నకే సపోర్ట్ ఉందని బయట టాకు. పెద్దలు సీనియర్లు అంటే గౌరవం లేనప్పుడు ఆయన ఎట్లా అవుతాడమ్మా ముఖ్య నేత? చెప్పేటోళ్ళు చెప్తే వినేటోళ్ళకి అని ఉండాలి కదా. చూసారు కదా ఒక్కొక్కరు ఏ తీరులో కాన్ఫిడెంట్ ఉన్నారో, ఇక వీళ్ళు పవర్ లకు వస్తే పూటకొకళ్ళు ముఖ్య పదవిలో కూర్చొని పుల్లలు పెట్టే పాలిటిక్స్ తోని ఊరిని పుచ్చు పట్టిస్తామని పులకించిపోయి చెప్పు. ఏమైపోతుంది మన తెలంగాణ? పరిసరం జరుగుతున్నంత బాగా ఫైసల్ మంచుడు అయితే లేదు. సత్యగా నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తావారా? మళ్ళా బీ ఫారం లకేమో కోట్లు కోట్లు ఖర్చు అవుతాయి అంటున్నారే, మరి నాకు రూపాయి కూడా అందలేదు, ఎట్లా ఖర్చు అవుతున్నాయి వాళ్ళకు? చిక్కులేదురా, పనేవాళ్ళు చేసి రోజు చూడాలా, గానీ పైసలు ఎవరు మంచి రాని చూస్తావా? దూరంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు లీడర్లు, వాళ్ళు మాట్లాడుతుంటే విందిలా నాకేమో ట్రాన్స్ఫారం అయితే లేదు. అర్థం చేసుకుందాం అంటే వాళ్ళకి తెలుగు రాదు, నాకు వింది రాదు, అన్ని భాషలు తెలిసిన కేసీఆర్ సార్ ఏమో కారు గుర్తు కోటు గుర్తు మాట్లాడు అంటే ఎవరు ముచ్చట్లు పట్టుకోవాలి? నా ఓటు ఫర్ సేల్ అంటాను పెట్టినా వాళ్ళు ఇష్టం అక్క, అర్ధ డజన్ హామీలు ఇచ్చి ఎవరన్నా కొనుక్కోవచ్చు. ఇటువంటి దిక్కుమాల లెక్క వేసుడన్నీ బంద్ చేయి. మనకు పని చేసేటోళ్ళు ఎవరు, లేకపోతే మన నడిమిట్లా తిరిగేదేవలు, రేపు పొద్దుగల మనకి ఏదైనా ఆపత్ సాపత్ వస్తే మనం నడుచుకునేదేవలు అనేది చూడాలి. వాళ్ళు 119 టికెట్లు ఒక్కడే కోట్లకు అమ్మినప్పుడు నా ఒక్క ఓటు కనీసం 1000 కూడా అమ్ముకోవద్దా నేను? అట్లా 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు, ఉత్తగానే అమ్ముకుంటాడారా? రేపు పొద్దుగల చక్రవర్తితో సహా మన గుండు కొట్టి వసూలు చేసుకుంటాడు. నీళ్లు లేక, కరెంటు లేక, రోడ్లు లేక మన పక్క రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో చూస్తలేవా టీవీలలో? 24 గంటలు కరెంటు ఉంటే మంచిగా ఫంక్ వేసుకొని నిద్రపోతున్నాం. ఇప్పుడు నీళ్లు ఇంటి దాకా వస్తుంది నల్ల, అదే అప్పుడు బోరింగ్ కార్ పోయి మంచిగా బోరింగ్ కొట్టి ఇసుక సైజ్ అవుతుండే, రాకపోతే బిందెలు బిందెలు పట్టుకొని నెత్తిల మీద కొట్టుకుంటే బిగ్ బాస్ కన్నా ఎక్కువ మజా వస్తుండే. ఇప్పుడు రోడ్లు సాఫ్ అయినాయి అంటున్నావు, కార్లో పోతుంటే మంచిగా నిద్ర వస్తున్నది, ఎత్తేస్తేనే ఇసుక సైజ్ అవుతుంది. అవుతుంది మీ ఫ్రెండ్ అవుతుంది. చీఫ్తో దెబ్బలు తిన్నంత మాత్రాన చీఫ్ లీడర్ని కాదు, చిన్న లీడర్ని కాదు. చెఫ్ దెబ్బలు తిన్నోలే చెప్పుకోదగ్గ లీడర్లు అయితే నాకేం తక్కువ, నన్ను నేడ చూసినా కూడా చెఫ్లు ఇసురుతుండాలి. అన్ని డిస్టిక్లల్లా నా డిస్టిక్ బొమ్మలు తలగబెడతానే ఉండాలి. నా ఫతారా ఢిల్లీ రాక చేరాలి, ఆ నుంచి ఫోన్ రావాలి అర్జెంట్ గా బులారా హా హే బీఫామ్ కన్ఫామ్ కరియే, అప్పుడు జేసీబీలు పెట్టుకొని డకర దక్కర డకర దక్కర దండలు వేసుకొని ఆ నామినేషన్ వేసి మా వాళ్ళు అందరు ఖుషి అవుతారు. ఇక మన గల్లీలు బాగుపడాలంటే సోదరా, ఆ ఢిల్లీలున్న పార్టీకే ఓటు వేయరా. పాత వస్తున్నా అన్నా, నేను వస్తున్నాను.
తెల్లం దాకా వన్న గెలుస్తాడు మా అన్న తెల్లం దాకా వన్న నన్ను గుర్తువచ్చావా గుర్తులేం విద్య అరే నేను శాతబాడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినావా అవ్వా నేను నీకు ఒక ముచ్చట చెప్తా ఏ లీడర్ వచ్చినా గాని ఏమొస్తుందని నీకు అడిగిన అనుకో ఏమొస్తలే విద్య అని చెప్పాలి పెంచిన వస్తుంది వచ్చినాక రాలే అంటే నేను కనాలి వద్దిగో నీకు కావాలంటే ఇగో మా లీడర్ వస్తుండు ఆయన వచ్చి నిన్ను ఏదని అడిగిన అనుకో ఏది వస్తలే అని చెప్పాలి సరేనా నీ కడుపులో నెత్తి పెడుతున్నానే ఏమనుకో నీ నెత్తి మంచిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు చిన్న ఏజ్ లో నీకు ఎంటికెలా నూసిపోయినాయి నీకు ఏపిస్తా నేను అలాయి బలాయి తీసుకుంటా నీకు గుర్తున్నా కూడా ఏం కాదు కష్టం చేస్తున్నవి మీ అసంతోలు ఉండాలి 100 ఓట్లు వేయాలి అంత సెట్టింగ్ చేసినావుగా సెట్టింగ్ అన్న నువ్వు ప్రభుత్వం నుంచి ఏది అడుగు మొత్తం రివర్స్ చేస్తారు అమ్మా నమస్తే పెద్దమ్మ నమస్తే నమస్తే అయితే ఇప్పుడు ఇగో కెమెరాలన్నీ రెడీగా పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ అమ్మా నమస్తే నేను నిలబడుతున్నది పోటీ చేస్తున్నది నా కోసానికి కాదు నా బొచ్చల ఓట్లు వేస్తే మీరు గెలిచినట్టే మీ మనమన్ లేక నేను మీ ముంగల్నే కింద వాంటి ఫోల్డ్రినోని ఏమనుకోకుండి నాకు ఓటేయింది నువ్వు మంచుకున్నావా నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేదు పింఛను వస్తలే తిన్నావా తిన్నావు నీళ్ళు వస్తలే కరెంట్ లేదు పింఛింది ఏది అడిగినా ఇదే చెప్తుంది నీకు ఎంత మంది పిల్లలు నీళ్ళు వస్తలేవు కరెంట్ వస్తలేదు పింఛను వస్తలే మనం మందిని బోల్రేయాలి కానీ మనం బోల్ర పడవుతారా ఏం ట్రైనింగ్ ఇచ్చినాను నేను ట్రైనింగ్ మంచిగా ఇచ్చిన నా పైసలు కూడా ఇచ్చిన వచ్చింది ఇక నా నెత్తి తింటది ఏం చేస్తున్నావు ఇడ నువ్వు పబ్లిసిటీ ఏం పబ్లిసిటీ పైసలు ఇచ్చట్ల ముసల్లంతో నా అవద్దం చెప్పిస్తున్నావు నువ్వు అవద్దాలేంటి నిజం చెప్పావా ఇన్ని పైసలు ఇచ్చింది కదా అదేం పబ్లిసిటీ నా పైసలు ఇచ్చి అవద్దాలు చెప్పిచ్చుడు గడి మాటలు నువ్వు ఎట్లా పట్టుకుంటావే ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది 2000 వస్తుంది ముందెంత వస్తుండే 200 కదా మరి 24 గంటల కరెంట్ వస్తుందా వస్తుంది ఇంటి దాకా నీళ్ళు వచ్చినాయా ఇంటి దాకా వస్తున్నాయి వచ్చినాయి కదా మరి రైతు బంధు వస్తుందా వస్తుంది మరి గిన్ని రాంగా ఇంత మంచి చేసిన వాళ్ళని నమ్ముతావా గిసుంటోళ్ళని నమ్ముతావా నువ్వు పూరలు చెప్తారు అట్లా ఆగం కావద్దు మా నీళ్ళు ఉంచుకుంటావు ఏమంటున్నా పైసలు ఇస్తుంది అట్లా పైసలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు చూసినావారా ఉత్త అవద్దాలు చెప్పి ఎంత ఆగం చేస్తేవరా జరంత చేపట్ల ఇప్పుడు మోకాలు గుర్తు ఫాటోలు ఇట్లనే చెప్పమంటున్నారు నేను చెప్తే తప్పేంది నువ్వు సంపాదించుకో నన్ను సంపాదించుకోని మీరంటే నాకు ప్రేమ ఉన్నది నేనంటే మీకు అనుమానం ఉన్నది అందుకోసానికే నా దగ్గర ఉన్న కాల్ సీసాలు మొత్తం అమ్మేసిన మీకోసానికి లాలీపప్పులు చాక్లెట్లు తెచ్చిన ఈ పిల్లలకి ఇస్తే అంత పబ్లిక్ సిటీ రాదు అదే పెద్ద స్కూల్ కార్డు ఇస్తే ఇంకెక్కువ పబ్లిక్ సిటీ వస్తుంది చాక్లెట్ ఇచ్చు ఇచ్చినా ఫ్రీ ఇచ్చేయాలి అమ్మా ఏమైతున్నది ఎంగిల్ చాక్లెట్ అయినా కూడా ఇంత ఎనకాడకుండా తీసుకున్న సంస్కారం నాది అడిగిం కానీ సగం తిన్నా కూడా గుంజుకున్నా సిగ్గులేదు సిగ్గులు ఎగ్గులు కాదక్క ఇప్పుడు టికెట్ ఇచ్చినాం అనుకో నార్మల్ ఉంటది ఇచ్చి గుంజుకున్నాం అనుకో బ్రేకింగ్ అయితే పెద్ద పెద్ద ఆర్తలు వస్తాయి పేపర్ వీళ్ళందరూ ఏకమై కలుసుకుంటే నీ బాడీలో ప్లేట్లెట్స్ పడిపోగల వీళ్ళకు అంత సినిమా లేదు వీళ్ళకు వీడు ఆల్రెడీ వాళ్ళ అమ్మతో కొట్లాడి వచ్చింది వీడు అలా నాయన జేబులో పైసలు ఎత్తుకొచ్చింది ఇంటికి వచ్చి తండ్రులు తిన్నది కాదు నాతో ఏమి ఇచ్చిందో నేను ఇచ్చిందే తినాలి నీకే ఆరంటీ గ్యారంటీ లేక ఆగమాగం తిరుగుతున్నావు ఇక నువ్వు వీళ్ళని ఆదుకుంటావా ఇప్పుడు గ్యారంటీ లేని వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు ఢిల్లీలోకి వెళ్ళి వచ్చి గలీలలో పరిసారం చేస్తున్నారు రేపు రేపు ఏమన్నా కాగలదని పాత బాటలు వేసుకొని తిరుగుతున్నా చెప్పిన ఫరక్ వరది అయినా భవిష్యత్తు మీద ఉండాల్సింది నమ్మకం ఇట్లా అపనమ్మకం కాదు నాకు చెప్పనికే రాదా మీ కిడ్నీలు ఖరాబ్ అయితే సిడ్నీలో బాగు చేపిస్తా మీ కార్జాలు ఖరాబ్ అయితే కాలిఫోర్నియాలో ఆరోగ్య ఇస్త్రీ చేపిస్తా ఆధారం అది నా హామీ ఎట్లయితే 10 జిల్లాలని 33 జిల్లాలు చేసిండ్రో నేను కూడా 24 గంటలు 34 గంటలు చేస్తా అక్కడికి వస్తే చంద్రునితో మాట్లాడతా సూర్యునితో కొట్లాడతా ఎట్లా చెప్పినాక మైక్లలో మాట్లాడి మాట్లాడి బాగానే నేర్చినట్టున్నావు కదా రాజకీయం నేను నిజం చెప్పాలంటే నీ ముఖం మీద మేకప్ దుడిసేస్తే ఒక్కొక్కరు కక్కుకున్నోలే గాని లైకులు కొట్టినోళ్ళు లేరు అదే విధంగా సోదరులారా ఈమెకున్న సౌరం నెత్తి మీద బొడిసి వచ్చినట్టు డబుల్ రొట్టె పెట్టుకున్నట్టు చేస్తుంది ఇవన్నీ వచ్చివే మీరు నమ్మకూడదు ఏమైంది నీకు ఉట్టిగానే అక్క రేపు రేపు రాజకీయంలో పోతే మైకుల దంచనీకి ఇవే ఉండాలి
రేఫ్ రేఫ్ చూసుకో ఇక అధ్యక్ష క్యా మా బర్రె ఇంత లేదా అన్న నువ్వు ఎత్తున చేయన్న ఈ నవంబర్ 33 తారీఖు దాకా బర్రె నోపికబట్టు మనం కాన్ఫు మనమే చేతాం మన పశువుల దావకాలనే చేతాం గ్యారంటీ చూడు పశువులకు పశుకులకు మనుషులకు అన్ని మొత్తం గ్యారంటీలు గ్యారంటీలు ఇందులో గప్పటిదాకా బర్రె ఆగు తాదన్న నువ్వు ఈ గ్యారంటీ కార్డు దగ్గర పెట్టుకో నీ బర్రె ఇన్నట్టే అన్న మా కోడి గుడ్డు పెడతలేదన్నా నేను వెతికిస్తా నవంబర్ 33 దాకా ఆగమా కోడి గుడ్డే కాదు ఎవరెవరు గుడ్డు పెట్టలేదో అందరిని గుడ్డు పెట్టి సరేనా వచ్చేది మన పారుపోతాం పోటరి బడికి సెలవులు ఇస్తలేరు నవంబర్ 33 దాకా ఆగు బడికి సెలవులు కాదు కదా అసలు బరే బంద్ పెట్టేద్దాం గ్యారంటీ కార్డు నాకు దండమ్మ మీరు మా ఓట్లు వేసిర అనుకో అమ్మా మీకు తులం తులం కాదు కీలకీల ఏంటి పెట్టిస్తుంది నెత్తికి తులం ఇస్తా మీకు మొక్కులు తీరినాయి అనుకో ఏడు కొండలకు పోకుండా ఈయనే ఫోటో పెట్టి మీ అందరికి తలనీల అని ఇక్కడనే తీస్తాం అంటే గుండు కొట్టిస్తాం అన్నమాట అట్లనే మనకు పదవులు రాగానే బస్సులలో సీట్లు విక్కిచ్చి మిమ్మల్ని అన్నలకు కాదు ఇలా పెడతా నా లేక మీరు ఇలా వాడా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నవంబర్ 33 దాకా ఓపిక అడుగుతురా నవంబర్ 33 దాకా ఓపిక వాటు అసలు వైన్సే మొత్తం ఫుల్ వెటిపిస్తా 28 అవర్స్ చీసలు మూతలు తీసి గుర్లేవు డైరెక్ట్ గిలాస తీసుకోవాలి మీరు మా కోట్లు వేస్తేనే మీరు దేవుళ్ళు లేక ఎవరు తాగినా ఊగినా ఇబ్బంది పడకండి మనకు ఓట్లు ఏందిరా అప్పటి సంధి చూస్తున్నా ఏంది నిశాఖలు ఎవలేమడిగిన నవంబర్ 33 తారీఖు అంటున్నావాట అవును మరి ఈ ఫోన్ రేపు అదే నడుస్తుంది మోకాలు గుర్తు ఫాటోలు ఏది అడిగినా కూడా 33 తారీఖే ఫైనల్ అంటుండ్రు మనం కూడా అంతే నీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పు 33 తారీఖు చేసేస్తా అసలు నవంబర్ 33 తారీఖు ఏడా ఉంటుందారా క్యాలెండర్ లో 33 తారీఖు ఉండదు కాబట్టి మోకాలు గుర్తు ఫాటోలు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అలా హామీలు కూడా గట్లే ఉన్నాయి మేము కూడా ఫాలోయింగ్ అవుతున్నాము దీని మాటలు పట్టుకొని మీరు అంతా ఏడుకోతురు అయినా ఎల్ఎల్బి స్టేడియం పరమాన్న శ్రీకారం ఉన్నది మాకు పండుకుందాం సుశీర్రా ఎట్లున్నదో ఇలా కథలు రేపటికి రూపం లేదన్నట్టు ఇట్లా ఏదడిగినా రేపు ఎల్లుండో అనేటోళ్ళ మాటలు పట్టుకున్నాం అనుకోర్రి మన నోట్లో మన పడుతుంది ఇక అప్పుడు చేసేది ఏముండదు ఇంటి ఫేలు మారుస్తాం ఒంటి ఫేలు మారుస్తాం ఫేలు ఉక్కినా తల్కగా ఫేలు మారుస్తాం ఊ అంటవా అన్నా ఊ అంటవా అన్నా రావాలి 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 అన్నా నమస్తేనే నీ నామరూపం మార్చేస్తే జాతకమే మారిపోతుంది నీ ఇల్లు మారిపోతుంది ఉన్న గోడు ఉన్నట్టే ఉంటుంది ఉన్న ముఖం ఉన్నట్టే ఉంటుంది పేరు మారుతుంది నామరూపాలు ఇస్ట్ ఏం పేరు అమ్మా నా పేరు లక్ష్మమ్మ లక్ష్మమ్మనా ఇది ఒక శాంతి భూ లక్ష్మమ్మ పెట్టుకుందాం అప్పుడు జాతకం మొత్తం మారుతుంది ఇగో యాదన్న పేరు కూడా యాదేశ్ అంటాను ఫేలు మారుస్తాం ఫేలు నామరూపాలిస్టులు మారుస్తాం ఏందిరా పేర్లు మార్చే నామరూపాలిస్టులా అట్లా కూడా ఉంటారా వద్దా నీకు నీకు ఓల్డ్ ఫేర్ వద్దంటే గోల్డ్ ఫేరు గోల్డ్ ఫేర్ వద్దంటే ఓల్డ్ గోల్డ్ ఫేర్ పెడతాం అరే అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అవిటికి ఇట్లా పేరు మార్చడానికి సంబంధం ఏముందిరా ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆమె పేరు జంగమ్మ అని ఉన్నది ఆమె పేరు కొంగమ్మ అని పెట్టినమనుకో కొంగు బంగారం అయితే జాతకమే మారిపోతుంది శంక మీదకి వెళ్ళి ఫైల్ అవడట్ అవుతుంది ఆమె జాతకం సరిస్తే అంటే రోగం తిరుగుతుంది గట్ల పేరు మారిస్తే జాతకాలు మొత్తం మారిపోతాయారా అట్లా మారేది ఉంటే దునియా ఎప్పుడో మారిపోతుండే మార్చొచ్చు ఇప్పుడు ఊఫీ గుజరాత్ మహారాష్ట్రల ఊళ్ళ పేర్లు మార్చినట్టే మన దగ్గర కూడా మోకాలు గుర్తు ఫాల్టీలు గెలిచినాక ఈ స్కీమ్ ల పేర్లు అలా ఫాల్టీ ఓనర్ల పేర్లు పెడతారంట అట్లెట్లా పెడతారా రైతులకు ఇచ్చే పైసల పేరేమో అలా ఫాల్టీ ఓనర్ పేరు పెడతారంట ఆరోగ్య మిస్త్రీ ఉన్నది కదా అలా ఫాల్టీ ఓనర్ అమ్మ పేరు ఇస్త్రీ పెడతారంట కట్టే ఇండ్ల పేర్లు కూడా వాళ్ళ ఫాల్టీల పేర్లే పెడతారంట మళ్ళా ధర్ని పేరు మార్చి భూమి తాంట అని పెడతారంట ఇప్పుడు మొత్తం ఎట్లా మారిపోతుంది మొత్తం అట్లా ఎట్లా మారిపోతుందో నాకు ఏం అర్థం అయితే లేదురా వాళ్ళు ఫగల్ రకు రాగానే పవర్ కటింగ్ అవుతుంది సిమసి కట్ కాగానే రైతులు చేనులకు కాడుకొని ఫానాలు తీసుకుంటారు ఇలా ఫాల్టీ వచ్చింది కాబట్టి ముఖ్య నేతలు అంతా లొలి పెట్టుకుంటారు ముఖ్య నేతలు లొలి పెట్టుకుంటుంటే కంపెనీలు రావు దాని వల్ల ఏమైతుంది బస్సులు తిరుగుతుంటే ఆడోళ్ళని ఎక్కనియరు కర్ణాటకం లెక్క సిగలు పట్టి కొట్టుకుంటలే అంతే ఇక మళ్ళా 10 ఏళ్ళ పాత రోజులు వచ్చేస్తాయి అన్నమాట అంతకుముందు నీ అబ్బా పోరాడా బతుకులు మారుస్తామన్న ముచ్చట్ లేదు కానీ ఇట్లా పేరు మారుస్తామన్నా కానీ ఆ ముచ్చట్లు ఆ మాటలు అన్ని పట్టుకున్న చీడ నకరాలు చేస్తున్నావా అసలు మాటలు పట్టుకొని ఏమైనా నేషాలు వేస్తే కాలు ఇరగొడతా బిడ్డ మంచోళ్ళని నమ్ముతున్నారా ఎవరన్నీడా
అందుకే ముంచెట్టాలని నమ్ముతారు. నేను కూడా అదే లిస్ట్ లో పోతున్నా. నేను పోతా. అరే అరే సతీ, చిర మంచిగా చెప్తున్న నిన్నరా, ఇట్లా ఉన్న పథకాలకు పేర్లు మార్చి పేకెటోళ్ళు మనకెందుకురా? మన బతుకులు మార్చేటోళ్ళు కావాలి గాని ఇట్లా నామాలు మార్చేటోళ్ళు అంతా రేపేం చేస్తారో తెలుసా? మనకే ఎగనామాలు పెడతారు. అందుకే చెప్తున్నా, జనంతా చూసుకొని ఓటేయాలి. అంటే నామాలు మార్చనియవు, మందికి ఫంగనామాలు పెట్టనియవు. అరే నేను ఎన్నన్నా చెప్తా, ఇంకా ఎట్లా చెప్పాలా? ఓ జంగమ్మ, జరుగు జరుగు, దెబ్బరాకుతుంది. ఈసారి బెంకులలో అకౌంట్లు కాదు, బెంకుల మీదకే డైరెక్ట్ పైసలు వస్తాయి మీకు అంత అని చెప్తాను నేను పథకాల. అమ్మా ఇట్లనేసినారు, నేను పోతా. నామరూపాలిస్ట్లో నమస్కార్. అమ్మా అక్క చెల్లే తమ్ముడు అన్న వాళ్ళ తోడల్లుడు సడ్డకుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ అత్తగారోళ్ళు అమ్మగారోళ్ళు వాళ్ళ పాలల్లు ఊరికొచ్చిన చుట్టాలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాడు. నా గురించి చెప్తున్నారు, ప్రియాతి ప్రియమైన నన్ను ఎంత గౌరవంగా గొప్పవాడి లీడర్ అవుతామని చెప్పి నన్ను పొగడటం జరుగుతున్నది. అంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మామూలు వ్యక్తి కాదు, అతను ఒక కొదమ సింహం. మా అన్నయ్య పెద్దన్నయ్య తాండ్ర పాపారాయుడు పేదల పెన్నిది, అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి అని నా గురించే చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ ఆన్ పవర్టీ. మన ప్రియతమ నేత అభిమాన నాయకుడు ఏమంటున్నాడంటే, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మన గల్లీలని బాగు చేద్దాం, మన ఇండ్లని చక్కబరుచుకుందాం, మన ఇంట్లో వంట పాత్రలు కూడా కొనుక్కుందాం అని చెప్పి ఆయన అభిప్రాయం. వి విల్ బూస్ట్ ది ఎకానమీ. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారునికి 10 కిలోల బూస్ట్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన మాటల్లో వ్యాఖ్యానించారు. ముక్కలు చెప్పాలంటే అబద్ధాలు చెప్పే రాజ్యం వెళ్తామని చెప్తా ఉన్నారు. ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, అన్నాదమ్ముళ్ళారా, బట్టతలతోని బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు కూడా అభయ కొబ్బరి నూనె పథకాన్ని కూడా ప్రవేశపెట్టి వాళ్ళందరి కళ్యాణాలు తక్షణమే చేస్తారు. మనం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మేము పంచాయతీలు పెట్టి చాడీలు చెప్పనీకి కూడా ఒక సపరేట్ కమిటీ వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అల్లకల్లోలం చేసిన మా బాధ్యత అని మనవి చేస్తాం. అదే విధంగా చలికాలం బ్లాంకెట్స్ అయితే నా సార్. ఓ బోల్ రా, మేరే బాత్ ఉల్టా సీదా బోల్ రా హై వో. అనువాదం లెక్కన మీ పాలన ఎట్లుంటుందో ప్రజలందరికి తెలియజేశారు. అయినా ఏ మాట కామాట సార్, రూపాయి ఖర్చు లేకుండా ఢిల్లీకి వెళ్ళొచ్చి మాకు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా? మీకు బహుత్ బహుత్ శుక్రియా. శుక్రియా అంటే ఎలా? శుక్రవార్ కల్ శనివార్ ఆవ్ అంటుంది సార్. అభి దుకాణం బంద్ కర్నా. బాయ్ అవర్ బ్యాన్. అన్నది అమ్ములారా, మేము పోయేస్తాము. నీకు ఇందిరా అని నాకు తెలియదు. చూసిరు కదా వాళ్ళ అనువాదాలు ఎట్లున్నాయో. ఇక వీళ్ళట కొత్తగా వచ్చి మనకేదో చెప్తారట, మనంలో నెలుగులకు తీసుకొస్తారట. ఈ సుంటోళ్ళని నమ్మకూరు మీరు. ఏమంటున్నా, పోయేస్తాం. తాళం వేసుకొని ఈ అడమైంది ఆడవై కూర్చున్నదా? ఆ మైకుల పాయింట్ ఎక్కడ తిరుగుతున్నదా? ఇది ఈ రూపాయి ఎక్కువ ఇవ్వడంటే ఆడికే కలిసి ఏం చేయాలి? దీని అడ్డమైన ముఖంలో నీకు చెవులు వినవాడాయి, నీకేం వినవాడతా? నాకు కేరేంతలోలి పాటలు పెట్టి తిరుగుతా ఉన్నారు. వచ్చిర్రా మీకు. ఓ దినాం తిరుగుతున్నారు 24 గంటలు. జాండలు కట్టుకున్నావా? జాండలా? ఏమో పోతున్నారు. పోతున్నారు నీల పాకెట్లు భూ పొట్లాలు ఇస్తున్నారు అంటే అక్కడ తింటున్నారంట. మాకు శాత కాదు, మేము పోతున్నాం అక్కడ బూర్గాడ మేము వాడు పోయిన. నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు? మాది హైదరాబాద్. మరి ఓట్ల ముచ్చట మాట్లాడుతున్నావు కదా, ఓటు ఓటు ఎవరికెత్తావు నువ్వు? నీ మొగానికి. అది కాత జోకులు వేయకు, సీరియస్ గా చెప్పాలా? సరేనా, పెద్దోని మంచి ముచ్చట చెప్పాలి. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఏ గుర్తు కోటేస్తావు? ఇది పగలొచ్చినాయా మాపొచ్చి? ఈ
కరెంట్ లేదు బిడ్డ ఇక కాళ్ళకి చెప్పు లేకుండా బురదల వాడి చేను కాడుకోతే అర్థ కొట్టే పీసు కొట్టే ప్రాణాలు పోయి ఆ కరెంట్ కష్టాలని పోయినాయి బిడ్డ మొన్ననే పత్తామినం డైరెక్ట్ బ్యాంకులకు వస్తున్నాయి పైసలు అయితే నీకంత మంచిగా ఉంది మరి పింఛన్ వస్తుందా 2000 రూపాయలు వస్తున్నాయి మీద చిల్లర పైసలు కూడా సరేగాని తాత ఇప్పుడు మోకాలు కుర్తోళ్ళు వస్తేనట ఇంకెక్క పైసలు ఇస్తారట మిమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటారట నమ్ముతున్నావా ఈ పదేళ్ళ పచ్చగా అయింది అమ్మ జర మనది మన రాజ్యం ఈ 60 ఏళ్ళు అప్పుడు చూడలేమా ఏడు ధాన్యం ఉన్నది గోసి మారే కొంగడి మారేది ఇప్పుడు వచ్చి ముచ్చట చేపట్టు ఆయన ముంగట వాడేస్తాడమ్మా నేను నేనైనా మా వాళ్ళు కూడా చెప్పవా నేను 47 సంవత్సరాలు కాంగ్రెస్ ఏలిందమ్మా పొంగవెట్టి బండలు పెడితే పర్ర పర్ర ఏరుకున్నాం మేము ఇవల్ల యాజ్ మార్చాం 10 ఏళ్ళ సంధి ఎంత డెవలప్ ఏ కొడుకును ఏ బిడ్డను ఎవరిని రూపాయి అడగకుండా మాకు నెల నెలకు పంపిస్తున్నారు ఇంటికి మరో పెద్ద కొడుకే వాడు ఇప్పుడు వీళ్ళకేమంటే ఇస్తామంటాము మాటకు గుర్తు పెట్టుకున్నాం అయిపోయి అంతే అయితే ఎప్పుడు వస్తుంది ఇదా ఇది యూట్యూబ్ లో వస్తుంది రేడియోనా కాదు ఫోన్ లా యూట్యూబ్ వస్తుంది నీ మనమన్న అడుగు సరే మరి పోయేస్తా ఓటు మంచిగా వేయాలి సరేనా మా ఊర్లో ఎత్తా నేను ఓటు ఇడే హెనియర్ నన్ను దేశం తిరిగేటట్టు పోయేస్తా మరి పైలెం 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 పోయేస్తా బాపులు చూస్తున్నారు కదా ఇవాళ రేపట్ల చదువుకున్న వాళ్ళకన్నా ఈ పెద్ద మనుషులే క్లారిటీతోనే ఉన్నారు కదా ఎందుకంటే మరి వాళ్ళు 70 ఏళ్ళు ఆ పాలన చూసే 10 ఏళ్ళ ఈ పాలన చూసే ఏది బాగు చేసింది ఏది ముంగడికి తెచ్చింది అని తెలిసే కదా వాళ్ళకి అందుకే వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు జనంత మీరు కూడా ఆలోచించాలి మంది ముచ్చట్లు పట్టుకొని మంది మాటలు పట్టుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు ఏమంటున్నా ఓటు అనేది మంచిగా వినియోగించుకోరు పట్నం పెద్దది ప్రియాతి ప్రియమైన ఫర్జలందరికీ తెలియజేయమన్నది ఏమనగా ఇవాళ మన మోకాలు గుర్తు 40 మేనిఫెస్టోను ప్రవేశ పెడుతున్నందుకు శుభాకాంక్షలు అందరికి ఏలియన్ల కాన్ నుంచి ఎవ్వలేలినా కూడా ప్రవేశ పెట్టినటువంటి పథకం ఫన్ని ఈ పథకాల్ని ప్రవేశ పెడుతున్నాం మీరంతా మాకు ఓటు వేస్తేనే మేము పవర్లకు వస్తాం ఇక మీరు పవర్లకు వచ్చినాక అందరినీ ఫ్లవర్లు చేస్తారు అంతే కదా ఓ దరిద్ర మనిషికి రావాను ఏం చెప్పినా నీకు మోసేత్తాను గుద్దితే మనం మీకు స్కీములు ఇయ్యాలంటాను మేము ఫిస్క్ అయిపోయినాం మన ఇద్దరు నడమ మ్యాచ్ ఫిస్కింగ్ అయిపోయింది అట్లా స్కీమ్ల పేర్లతో స్కామ్లు చేసి లాస్ట్ మీరు హ్యాండే కదా ఇచ్చేది మా ప్రభుత్వం ఫగర్లకు రాగానే పుట్టిన పిల్లగాన్లతోని సైజు తోని సంబంధం లేకుండా డైఫర్లు ఫ్రీ వాళ్ళు ఒంటికి రొంటికి పోయినా కూడా తుడవనికి ఐఫర్లు ఫ్రీ అచ్చా మరి చలి పెడితే కుళ్ళలు ఫ్రీగా ఇయ్యరా నువ్వు కుళ్ళలు గిల్లలు అంటాను ఫుల్ పెట్టకు అయితే అదే విధంగా మేము అధికారంలోకి రాగానే ఆయితారం సోమారం సందే లేదు పండగ లేదు ఏదైనా కూడా కారట్లతో సంబంధం లేకుండా మేక మటన్ కోడి చికెన్ చేపలు రొయ్యలు బోటి తలకాయ కాళ్ళు కొమ్ములు గెట్కెలు ఏవన్నా నీసు కౌసు పథకాలు అన్ని ఫ్రీలో పెట్టేస్తాం ఓహో మరి మేమేమన్నా తినచ్చా అది కూడా మీరే తినిపిస్తారా ఇప్పుడు నమిలి తినే అక్కర్నే లేదు దబ్బ మింగేసి ఖాళీగా ఉన్నప్పుడు నెమరు పెట్టుకోవాలి దీని పేరు నెమరు పథకం అయ్యో గంతేనా ఈ పథకాలు ఇనే షాక్ అవుతున్నారు కదా మీరు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు మశానం వాటికినే కట్టిండ్రు కానీ మేము ఫగర్లకు రాగానే ఫానం పోయిన వాళ్ళకు ఫాడే కూడా ఫ్రీ దాని మీద వరిగడ్డి ఫ్రీ చుట్టూ చుట్టాలు లేకపోతే దిక్కుమాలిన ఫీన్ అయితే కింద వాడి ఫోల్ రాడి నేను అంటాను ఏడుస్తాం నిజంగా ఇవన్నీ అమలయ్యే హామీలేనా నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలే కదా ఇదన్నా నిజం చెప్పు మన మోకాలు గుర్తు 40 అధికారంలోకి వచ్చేదాకా ఎన్ని అబద్ధాలని చెప్తాం నమ్మేదాకా చెప్తాం ఇగో మీరు ఎన్ని చెప్పినా మీకు ఒకటి చెప్పాలా మీరు ఈ స్కీములన్నీ పెట్టింది మీ స్కాముల కోసమే అయినా మీ మోకాలు గుర్తు పాటల స్కాముల గురించి ఎవరికి తెలియదు చెప్పు స్కాములు అంటే ఏంటిది మున్సుడు
ముంచినంగా వస్తే మర్చుకున్నాం, అదే మంచి చేస్తే మంచి మర్చిపోతారు, మంచి చేసిన ఎవరు గుర్తు పెట్టుకుంటారు. ఇదే రాజకీయం, అబద్ధాల మీద అధికారం పట్టాలి. ఎవరు నమ్ముతారే నీ హామీలు? మనం ఫగర్లకు రాగానే ఏదైనా స్కాములు చేయాలో ఫతకాలని రాసుకుందాం ఫైగా. చూసిర్రా స్కీములు వెనకాల ఇలా స్కాముల మర్మం. అయినా శ్రేష్ఠులు ఎవరన్నా ఇవన్నీ చెప్తారా? వీళ్ళు ఎట్లాగో చేసేది లేదు కాబట్టి నోటికి ఎంతస్తంత చెప్తున్నారు. అందుకే మనం సోయితోనే ఉండాలి, లేకపోతే రాష్ట్రాన్నంతా కాంటాలేసి అమ్మేస్తారు.